ఫాస్ట్ ట్యాగ్లు ఉన్నప్పటికీ టోల్ ప్లాజా వద్ద వాహనాలు నిలిచిపోతున్నాయి. పతంగి టోల్ ప్లాజా నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. విజయవాడ 65వ జాతీయ రహదారి పరిధి మరోసారి వాహనాల సందడి అయితే పెరిగింది. అయితే దసరా పండుగకు పట్టణం నుంచి పల్లెలకు వెళ్ళిన వారంతా కూడా తిరిగి సెలవులు ముగియడంతో తిరిగి హైదరాబాద్ బాట పెట్టారు. ప్రస్తుతం మనం చౌటుపల్లి మండలం పతంగి టోల్ ప్లాజా వద్ద ఉన్నాం. ఇక్కడ చూసుకోవచ్చు వాహనాలు అయితే పెద్ద ఎత్తున బారులు తీరుతున్న పరిస్థితి ఉంది. నిన్న శనివారం సాయంత్రం కావచ్చు, ఈరోజు ఆదివారం ఉదయం నుంచి పెద్ద ఎత్తున వాహనాలు అయితే ఇక్కడ టోల్ ప్లాజా వద్ద నుంచి ములిపెత్తిన పరిస్థితి ఉంది. ఇక్కడ పతంగి టోల్ ప్లాజా వద్ద ఉన్నటువంటి 16 బూతుల్లో 10 హైదరాబాద్ వైపు, 6 విజయవాడ వైపు అయితే తెరిచిన పరిస్థితి ఉంది. అయితే అన్ని వాహనాలకు కూడా ఫాస్ట్ ట్యాగ్ ఉన్నప్పటికీ కూడా కొంతమేర ఫాస్ట్ ట్యాగ్ సర్వర్ పనిచేయకపోవడంతో కొంత ఆలస్యమవుతున్న పరిస్థితి ఉంది. విజువల్స్ మనం చూసుకోవచ్చు, పెద్ద ఎత్తున వాహనాలన్నీ కూడా బారులు తీరుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు సాధారణ రోజుల్లో 24,000 వెహికల్స్ అయితే వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు 24,000 వైపు అయితే వాహనాలు వెళ్తుంటాయి, కానీ ఆ సంఖ్య మళ్ళీ రెట్టింపుగా మారినటువంటి పరిస్థితి ఉంది. నిన్నటి నుంచి కూడా పెద్ద ఎత్తున వాహనాలు తిరిగి ఆ గ్రామాల బాట పట్టినటువంటి వాహనాలు మొత్తం కూడా తిరిగి హైదరాబాద్ వైపు అయితే వెళ్తున్న పరిస్థితి ఉంది. ఇదే విధంగా చౌటుపల్లి పతంగి టోల్ ప్లాజాతో పాటు అదేవిధంగా నల్గొండ జిల్లా కొర్లపాడు టోల్ ప్లాజా కూడా ఇదే పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా హైదరాబాద్ వరంగల్ విజయవాడ జాతీయ రహదారిపై భీమనగర్ టోల్ ప్లాజా వద్ద కూడా వాహనాల సందడి అయితే కొనసాగుతూ ఉంది. మొత్తంగా చూసుకోవచ్చు మన విజువల్స్లో దాదాపు 100 మీటర్లకు పైగా 200 మీటర్ల వరకు కూడా ఆ వాహనాల బార్లు అయితే పెరిగిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఫాస్ట్ ట్యాగ్ ఉన్నప్పటికీ కూడా కొంత ఆలస్యం అయితే కనిపిస్తూ ఉంది. విజువల్స్లో మనమైతే చూసుకోవచ్చు పెద్ద ఎత్తున వాహనాల సందడి అయితే మరోసారి కూడా పెరిగినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే దసరా సెలవులు దాదాపుగా 15 రోజుల పాటు కూడా వచ్చినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ రేపటి నుంచి ఆ స్కూల్స్ విద్యాసంస్థలు అన్నీ కూడా తెరుస్తున్న నేపథ్యంలో మొత్తం కూడా సెలవులు ముగించుకొని అందరూ తమ కార్యాలయాలతో పాటు విద్యాసంస్థలకు వెళ్లేందుకైతే మొత్తం కూడా సిటీ బాట పట్టినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద హైదరాబాద్ విజయవాడ రహదారిపై మరోసారి అయితే వాహనాల రద్దీ అయితే నెలకొంది. వీడియో నిర్వహిస్తున్న మహేష్తో రవికుమార్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, పతంగి టోల్ ప్లాజా నుంచి.